హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్, పచ్చిరేలు, బంగాళదుంపలు కలిపిన కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు, పచ్చిరేలు శుభ్రం చేసినవి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, కారం, ధనియా పౌడర్, తగినంత ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తారు. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టి అందులో ఒక 5 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో ఇలాగ ఉల్లిపాయలను చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్నాను, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో రొయ్యలు వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని అది కూడా బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని అది కూడా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అది కూడా బాగా కలిపి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని 10 నిమిషాల వరకు వండుకోవాలి. ఇలా గ్రేవీలాగా అయ్యే వరకు, మసాలా అంతా పట్టి ఇలా గ్రేవీలాగా అయ్యే వరకు వండుకోవాలి. క్యాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా, బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అందులో వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని, కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ అదంతా మసాలా పట్టి వరకు బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నీళ్ళు ఉంటే అవి నీళ్ళు గ్రేవీలా అయ్యే వరకు వండుకోవాలి. గ్రేవీలా వండుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యాలీఫ్లవర్, రొయ్యలు, బంగాళదుంపల కూర. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.